Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SBT Tuts. Last video lo ER model gurinchi chusam. Ee video lo types of entities em unnai vaati gurinchi nenu clear explain chestanu. Meer ekkada degree example gaani video example gaani lekante ekkada interest kalinappudu types of entities paina kuda questions ayithe adutam. Okay, manaku sari entity type ante enti chudam first. It is a collection of entities which share common properties or characteristics. Ante common properties ni share chesukune entities evaithe unnayo vaatini annitini combine chese entity type ante. Okay, simple ga for example person. ఆల్ పర్సన్స్ కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్, ఆల్ వెహికల్స్ కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అట్లాగే ఎనిమల్, ఫ్రూట్, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని మనం ఎంటిటీ టైప్ అంటాం. మరి ఇక్కడ ఎంటిటీ టైప్స్ ఏమి ఉన్నాయి చూద్దాం. టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ మెయిన్గా మనకు టూ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి. ఒకటి స్ట్రాంగ్ ఎంటిటీ, సెకండ్ వన్ వీక్ ఎంటిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ ఎంటిటీ అంటే ఏదో చూద్దాం. స్ట్రాంగ్ ఎంటిటీస్ అన్ ఎంటిటీ విచ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ అనదర్ ఎంటిటీ. అంటే స్ట్రాంగ్ ఎంటిటీ అనేది వేరే ఎంటిటీ మీద డిపెండ్ అయి ఉండదు. అటువంటి దాన్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటాం. ఓకే, ఇంకా ఏమంటున్నాం చూడండి. ఇట్ ఈస్ ఎన్ ఎంటిటీ దట్ నీడ్స్ టూ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్, ఇట్ షుడ్ నాట్ బి అన్ ఎగ్జిస్టింగ్ డిపెండెంట్. సెకండ్ వన్ వచ్చేసి ది ప్రైమరీ కీ మస్ట్ నాట్ బి డిరైవ్డ్. ఒక ఎంటిటీ స్ట్రాంగ్ ఎంటిటీ అయితే కంపల్సరీగా ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ సాటిస్ఫై చేయాలి. ఒకటి, ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిస్టింగ్ డిపెండెంట్, అంటే వేరే దాని మీద డిపెండ్ అయి ఉండకూడదు. అటువంటి దాన్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అంటాం. అట్లాగే ది ప్రైమరీ కీ మస్ట్ నాట్ బి డిరైవ్డ్, అంటే ప్రైమరీ కీ అనేది డిరైవ్ అవ్వకూడదు. క్లియర్? ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అటువంటి ఎంటిటీని స్ట్రాంగ్ ఎంటిటీ అంటే, ఇంకా సింపుల్ గా స్ట్రాంగ్ ఎంటిటీ ఈజ్ ఎన్ ఎంటిటీ ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ అనదర్ ఎంటిటీ. వేరే ఎంటిటీ మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్ గా ఉంటే దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ అంటే. అంటే స్ట్రాంగ్ ఎంటిటీ మీదనే వేరే ఎంటిటీస్ డిపెండ్ అయి ఉండాలి, అంతేగాని వేరే దాని మీద స్ట్రాంగ్ ఎంటిటీ డిపెండ్ అయి ఉండదు. క్లియర్? ఇది మనకు స్ట్రాంగ్ ఎంటిటీ స్టోరీ. అట్లాగే సెకండ్ వన్, వీక్ ఎంటిటీ. మరి వీక్ ఎంటిటీ అంటే ఏదో చూడండి. వీక్ ఎంటిటీ ఇస్ ఎన్ ఎంటిటీ విచ్ డిపెండ్స్ ఆన్ అనదర్ ఎంటిటీ, అంటే స్ట్రాంగ్ ఎంటిటీకి ఆపోజిట్. అంటే వీక్ ఎంటిటీ అనేది వేరే ఎంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి దీని క్యారెక్టరిస్టిక్స్ ఏదో చూద్దాం. ఇట్ ఈస్ ఎన్ ఎంటిటీ దట్ మీట్స్ టూ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ డిపెండెంట్ ఆన్ ఏ రిలేటెడ్ ఎంటిటీ, అంటే వేరే ఎంటిటీ మీద కంపల్సరీగా డిపెండ్ అయి ఉండాలి. అది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. సెకండ్ వన్ వచ్చేసి ఇట్స్ ప్రైమరీ కీ ఈస్ టోటల్లీ ఆర్ పార్షియల్లీ డిరైవ్డ్ ఫ్రమ్ ది రిలేటెడ్ ఎంటిటీ ప్రైమరీ కీ. అంటే వీక్ ఎంటిటీని ప్రైమరీ కీగా తీసుకుంటే ఆ వీక్ ఎంటిటీ ప్రైమరీ కీ ఏదైతే ఉందో అది కంపల్సరీగా వేరే ప్రైమరీ కీ మీద టోటల్ గా ఆర్ పార్షియల్ గా డిపెండ్ అయి ఉండాలి. క్లియర్? అంటే డిరైవ్డ్ అయి ఉండాలి. అటువంటి దాన్ని మనం వీక్ ఎంటిటీగా చూజ్ చేసుకోవాలి. వీక్ ఎంటిటీస్ అన్ ఎంటిటీ విచ్ డిపెండ్స్ ఆన్ అనదర్ ఎంటిటీ, అంటే కంపల్సరీగా వేరే ఎంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే, కన్సిడర్ ది రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ సర్టిఫికేట్. చూడండి, స్టూడెంట్ సర్టిఫికేట్, ఇక్కడ స్టూడెంట్ అనేవాడు స్ట్రాంగ్. ఎందుకంటే స్టూడెంట్ మీదే సర్టిఫికేట్ డిపెండ్ అయ్యి ఉంది. బట్ వాట్ ఎవర్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఎవరి మీద డిపెండ్ అయ్యింది? స్టూడెంట్ మీద డిపెండ్ అయ్యింది. స్టూడెంట్ ఉంటేనే సర్టిఫికేట్ వస్తుంది. క్లియర్? సో సర్టిఫికేట్ అనేది స్టూడెంట్ మీద డిపెండ్ అయ్యింది, అంతేగాని స్టూడెంట్ సర్టిఫికేట్ మీద డిపెండ్ అయ్యి లేడు. ఎందుకంటే సర్టిఫికేట్ లేకపోయినా స్టూడెంట్ ఉంటాడు. కాబట్టి స్టూడెంట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఎంటిటీ, సర్టిఫికేట్ ఈజ్ ఏ వీక్ ఎంటిటీ. మరి ఇక్కడ స్ట్రాంగ్ ఎంటిటీని ఎలా రిప్రజెంట్ చేయాలి, వీక్ ఎంటిటీని ఎలా రిప్రజెంట్ చేయాలంటే, చూడండి, స్ట్రాంగ్ ఎంటిటీని రెక్టాంగిల్ సింబల్ తో రిప్రజెంటేషన్ చేస్తాం. అంటే ఇది మనకు స్ట్రాంగ్ ఎంటిటీ. మరి వీక్ ఎంటిటీని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే, అది కూడా రెక్టాంగిల్ కాకపోతే ఒకటి ఇన్నర్ ఒక అవుటర్ రెండు రెక్టాంగిల్స్ యూజ్ చేయాలి. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది వచ్చేసి వీక్ ఎంటిటీ. ఇవి మెయిన్ గా టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఇన్ ER మోడల్. క్లియర్? మీరు ఇక్కడ ఇంటర్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే డిగ్రీ ఎగ్జామ్స్ కానీ బీటెక్ ఎగ్జామ్స్ కానీ కంపల్సరీగా అడిగే క్వశ్చన్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్. డిగ్రీ ఎగ్జామ్స్ లో అయితే చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. ఓకే, మీరు అయితే నోట్ తీసుకుని క్లియర్ గా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.